రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఎలా ఉన్నా కూడా అంతకుముందు చాలా మంచి మంచి సినిమా తీసిన దర్శకుడే. మంచి అంటే డిఫరెంట్ మూవీస్, ఒక ఛాలెంజింగ్ సినిమాలు చేసిన సినిమా అతనే. రాను 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 ఏ విషయం జరిగినా ఆ విషయాన్ని మీద ఒక కాంట్రవర్సీ కింద చెప్పడానికి వాళ్ళ ఛానల్ రాజుల ఛానల్ ఇప్పుడు రాజులు కాదనుకోండి, రాజులు పోయి బూజులు వచ్చారు ఇప్పుడు ఎవరు మళ్ళీ. ఓకే, అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసేవారు అతనికి. అయితే ప్రతి చెత్త కూడా ఏం చేసినా కూడా అతను ఏం మాట్లాడినా కూడా ఒక కాంట్రవర్సీ కింద పిలవడం. ఏ మరి మిగతా సినిమాలు ఎందుకు పిలవలేదు? అది ఫ్రీ పబ్లిసిటీ, అది మీకు అది కోటి రూపాయలు ఖర్చు పెట్టడం రాదు. చెయ్యి ఇవాడు ఎదవండి అని అనుకోండి, అదో పెద్ద పబ్లిసిటీ. నాకు అదే కావాలన్నాడుదా మళ్ళా చెప్తున్నా. సో అటువంటి పబ్లిసిటీ ఉన్న ఒక ఇమేజ్ సంపాదించుకున్న అతను, మరి మీరందరూ గిన్నెలు కొట్టుకుంటూ ఇల్లు తుడుచుకున్న టైంలో నేను సినిమాలు తీశాను అన్నాడు. విచ్ ఐ లైక్ దట్ మోస్ట్. నేను ఎందుకు చెప్పినట్టు నాకు అది నచ్చింది. అది చాలా సినిమాలో మగాడుగా అనిపించుకున్న పాయింట్ అది. మరి యూర్ ఆల్ వాషింగ్ డిషెస్ అండ్ మాపింగ్ ద ఫ్లోర్స్, ఐ మేడ్ ఫిల్మ్స్ అన్నాడు. వాట్ ఎల్స్ యూ వాంట్? కానీ అందులో కంటెంట్ బాగున్నాయి చూశారు, కంటెంట్ బాగున్నాయి చూడలేదు కదా. సినిమాలు కూడా అంతే, అతనికి సినిమాలు బాగున్నప్పుడు చూశారు. ఫెంటాస్టిక్ మూవీస్ హియాజ్ మేడ్ లైక్ కంపెనీ అండ్ సర్కార్. సో యూ కెనాట్. ఇప్పుడు పరిస్థితుల వలన మేబీ అతని యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ థింకింగ్ పోయి ఉంటుంది, అతని యొక్క యాటిట్యూడ్ కూడా చీప్ అయిపోయి ఉండొచ్చు. ఏం జరిగిందనేది మనకి కరెక్ట్గా తెలియకపోవచ్చు, కానీ ద కైండ్ ఆఫ్ స్టఫ్ వాట్ ఈజ్ మేకింగ్ వాజ్ నాట్ వెరీ గుడ్, ఈజ్ నాట్ వెరీ గుడ్. సో అది మిగతా చోట్ల వర్కౌట్ ఉండకపోవచ్చు. మీరు అంటారు థియేటర్లో రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అంటారు, నాకు థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంది, ఇక్కడ చేసేస్తేనే బాగుంటుంది అతను అంటున్నాడు. ఇప్పుడు అతను ఆడియన్స్ ఇక్కడే ఉన్నారు, ఎవరికి ఏ సినిమాలో లేని టైంలో ఏదో సినిమా చూపించాడు, ఒక న్యూడ్ సినిమా చూపించానన్నాడు, పొలవని చూస్తారు. మీకు న్యూడ్ సినిమాకి 5,000 కూడా ఇవ్వక్కలేకుండా బ్లూ పోర్నోగ్రఫీ ఉంది, అయినా కూడా ఇదిలో ఇది ఇందులో స్టోరీ ఉంటుంది కాబట్టి ఏదో ఉంటుంది, అది ఏదో చూశారు కదా. మరి అది 40 లక్షలు సంపాదించిన కోటి రూపాయలు 2 కోట్లు అనేది అబద్ధమని ఎవరు అన్నారు కరెక్ట్ కాదని. ఈవెన్ 40 లక్షల రూపాయలు రావడం అంటే ఏంటండి, అది 40 to 50 lakh rupees కలెక్ట్ చేసింది అంటే సినిమా, ఒక చిన్న ఫిల్మ్ విచ్ హ్యాస్ నాట్ ఈవెన్ కాస్టెడ్ మోర్ దెన్ 10 lakhs అనుకుంటున్నారు నా చెప్పారు. మరి అటువంటి అన్నీ అంటే అతనికి మంచి మార్కెట్ అది ఏటీటీ. అలాగని చెప్పేసి అందరికీ ఏటీటీ ఆడతాయా, నీకు అంత పరపతి ఉండాలి కదా. అతనికి అంత చెడ్డనేమ్ ఉంది, అతను ఆ చెడ్డనేమ్ అతనికి బాగా వర్కౌట్ అయ్యిందన్నమాట. ఇప్పుడు చెడ్డనేమో మంచినేమో ఇమేజ్ గాంధీ గారికి అంత ఇమేజ్ ఉంది, గాడ్సేక్ కూడా అంత ఇమేజ్ ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఇతనికి ఒక ఇమేజ్ ఉంది. ఏ ఇమేజ్? ప్రతిదాని మీద ఒక సినిమా తీస్తాడు ఏమైనా జరిగితేనే, అంటే పబ్లిసిటీ మనకు ఫ్రీగా వస్తుంది కదా ఉద్దేశంతో. అది చేయడానికి కూడా 2-3 ఛానల్ ఉన్నాయి, TV9 అని వీళ్ళు అనగాలే వచ్చేస్తారనమాట. వీళ్ళందరూ ఎందుకంటే ఎటువంటి దడ్డమైన వాళ్ళు కావాలి, ఇతర వల్ల ఇతర టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది కాబట్టి నాకు కావాలి. యూట్యూబ్లో 100 యూట్యూబ్లు చేస్తాయి. సో ఈజ్ గెట్టింగ్ 5 లక్షల రూపాయలు సినిమాకి 50 లక్షల రూపాయలు పబ్లిసిటీ ఫ్రీగా వస్తుంది నీకు. అలాగే అందరికి రాకపోవచ్చు కదా, అతను వస్తుంది కాబట్టి చేసుకున్నాడు. అతనికి చేసుకున్న వాడికి చేసుకున్నంత అతను చేసుకున్నాడు. నాకు చాలా చట్నేమ్ కావాలని, ఇంకా చట్నేమ్ కావాలి, ఇంకా చట్నేమ్ కావాలి. పవన్ కళ్యాణ్ ఇలాంటివాడు, చిరంజీవి ఇలాంటివాడు, వాళ్ళు ఎంత గొడవ పెట్టినా వాళ్ళు అంటూనే ఉంటాడు, బికాజ్ హీ వాంట్స్ దట్ నేమ్.